హలో ఫ్రెండ్స్ ఇస్ శరణ్య వెల్కమ్ టు సిటెక్ తెలుగు సో ఈరోజు వచ్చేసి మనం లాస్ట్ క్లాస్లో ఏదైతే మ్యాథ్స్ పెడగాజీ క్లాస్ చేసామో దానికి సంబంధించి ఫ్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం సో మీరు కనుక మన ఛానల్ రావడం ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చేయండి లెట్స్ గెట్ స్టార్ట్ సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అకార్డింగ్ టు పోలియాస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడల్ సో లాస్ట్ క్లాస్లో మనం జార్జ్ పోలియా ఇచ్చిన ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడల్ అనేది చూసాం సో ఆ మోడల్ దేని గురించి చెప్తుంది ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు మనం ఏమేమి చేయాలి ఏ ఏ స్టేజెస్ త్రూ వెళ్తాము అన్నది చెప్తుంది సో ఆ ఫోర్ స్టేజెస్ కూడా ఏంటిది ఒకటి అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం ఆ తర్వాత మేకింగ్ ద ప్రాబ్లమ్ ఆర్ డివైస్ ది ప్రాబ్లమ్ ఆ తర్వాత ఏంటిది క్యారీ క్యారీఅవుట్ ది ప్రాబ్లమ్ ఆ తర్వాత ఏంటిది లుక్ బ్యాక్ ఎట్ ది సొల్యూషన్ సో ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ ఎక్కడ ఉంది యూడిసిఎల్ ఆప్షన్ బిఈ ది కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ఎ డిజైరబుల్ ప్రాక్టీస్ ఫర్ టీచింగ్ ది జామెట్రీ ఎట్ ప్రైమరీ లెవెల్ ప్రైమరీ లెవెల్లో మనం జామెట్రీని టీచ్ చేయడానికి ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఆర్ బెస్ట్ మెథడ్స్ చెప్పండి అని చెప్పారు జామెట్రీ అట్ ప్రైమరీ లెవెల్ షుడ్ బి లిమిటెడ్ టు రికగ్నిషన్ ఆఫ్ సింపుల్ బేసిక్ షేప్స్ ప్రైమరీ లెవెల్లో పిల్లలకి జామెట్రీ నేర్చి నేర్పించేటప్పుడు బేసిక్ షేప్స్ని వాళ్ళు గుర్తుపట్టేటట్టు ఉంటే చాలు అని చెప్పడం ఆప్షన్ వన్ ద టీచర్స్ షుడ్ బిగిన్ బై గివింగ్ ద క్లియర్ డెఫినేషన్స్ ఆఫ్ సింపుల్ షేప్స్ అండ్ షోయింగ్ ద ఎగ్జాంపుల్స్ సో ప్రైమరీ లెవెల్లో మనం జామెట్రీని టీచ్ చేసేటప్పుడు తో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ చూపించాలని చెప్పడం ఆప్షన్ బి చిల్డ్రన్ షుడ్ బి గివెన్ యాంపుల్ ఆపర్చునిటీస్ టు డెవలప్ అండ్ ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పేస్ సో పిల్లలు స్పేస్ని స్పేషల్ అండర్స్టాండింగ్ని అర్థం చేసుకోవడం కోసం వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఇవ్వాలి అని చెప్పడం ఆప్షన్ సి డెవలపింగ్ ఎక్స్టెన్సివ్ జామెట్రిక్ ఓకాబులరీ నీడ్ నాట్ టు బీ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రైమరీ లెవెల్ సో ప్రైమరీ లెవెల్లో జామెట్రీని టీచ్ చేసేటప్పుడు పిల్లలందరికీ కూడా జామెట్రీకి సంబంధించి ఒకాబులరీ రావాలి అని అనుకోవడం ఒక ఆబ్జెక్టివ్ కాదు అని చెప్పడం ఆప్షన్ డి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి పెడగాజీలో మీకు ఎక్కడైనా సరే పిల్లలకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం ఆపర్చునిటీస్ ఇవ్వడం అనే వర్డ్ కనుక కనిపించిందంటే అదే మన కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ కూడా ఏంటిది పిల్లలకి స్పెషల్ అండర్స్టాండింగ్ బాగా రావడం కోసం ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్స్ ఈజీ కరెక్ట్ ఆన్సర్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మ్యాథమెటిక్స్ యూజ్డ్ బై ఇలిటరేట్ షాప్కీపర్ ఇప్పుడు మీరు షాప్స్కి వెళ్ళండి కొంతమంది ఏమీ చదువుకోరు బట్ షాప్లో క్యాల్కులేషన్స్ అనేవి చేస్తారు ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు మనీ కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి వాళ్ళకి రిమైనింగ్ చేంజ్ ఇవ్వడం కానివ్వండి ఇదంతా కూడా వాళ్ళు ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తారు ఈవెన్ దో వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోయినా ఏం చదువుకోకపోయినా కూడా సో అది ఇక్కడ మనం క్లాస్ రూమ్లో ఎలా యూజ్ చేస్తాం ఈజ్ నాట్ యూస్ఫుల్ ఇన్ మ్యాథ్స్ క్లాస్ రూమ్ ఏదైతే షాప్ కీపర్ మ్యాథ్స్ యూజ్ చేస్తాడో అది అసలు మన క్లాస్ రూమ్లో అవసరమే ఉండదని చెప్పడం ఆప్షన్ వన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ సాల్వింగ్ ఆల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఏదైతే ఒక ఇలిటరేట్ షాప్ కీపర్ ఏమీ చదువుకొని షాప్ కీపర్ ఏదైతే మ్యాథ్స్ యూజ్ చేస్తాడో ఆ మ్యాథ్స్ అనేది మనకి ప్రతి ప్రాబ్లం కూడా ప్రతి కాన్సెప్ట్ యొక్క ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది రేషియో అండ్ ప్రపోషన్స్ అయి ఉండొచ్చు ట్రిగ్నోమెట్రీ అయి ఉండొచ్చు ఇన్ డిఫరెన్సియేషన్ ప్రతి టాపిక్ని కూడా సాల్వ్ చేయడానికి అతను యూజ్ చేసే మ్యాథ్స్ హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పడం ఆప్షన్ బి హ్యాస్ అంబిగ్యూటీ అండ్ వెరీ లో లెవెల్ ఆఫ్ కరెక్ట్నెస్ ఇన్ ఇట్ అతను ఏదైతే మ్యాథ్స్ పర్ఫామ్ చేస్తాడో అది అంత కరెక్ట్గా ఉండదు అని చెప్పడం ఆప్షన్ సి షుడ్ బి డిస్కస్డ్ బై టీచర్స్ ఇన్ క్లాస్ రూమ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ ఇన్ సాల్వింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫ్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ అడిషన్ మల్టిప్లికేషన్ సప్రాక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం రేషియో అండ్ ప్రపోషన్స్ కూడా అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు వెయిట్ గురించి మెజర్మెంట్స్ గురించి ఇవంతా కూడా షాప్కీపర్ యూజ్ చేస్తూ కదా కాన్సెప్ట్ సో ఇలాంటి రిలేటెడ్ టాపిక్స్ని మనం క్లాస్ రూమ్లో టీచ్ చేసేటప్పుడు అతను ఏదైతే యూజ్ చేస్తాడో మ్యాథమెటిక్స్ దాన్ని ఎగ్జాంపుల్స్గా యూస్ చేయాలి ఆల్టర్నేటింగ్ స్ట్రాటజీగా యూజ్ చేయాలి క్లాస్ రూమ్లో అని చెప్పడం ఆప్షన్ ఫోర్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనం అతను చెప్పే అతను యూజ్ చేసే మ్యాథ్స్ని క్లాస్ రూమ్లో వాడతాం సో ఆప్షన్ వన్ కాదు అన్ని టాపిక్స్ కోసం అతని మ్యాథ్సే వాడతామా కాదు సో ఆప్షన్ బి కూడా రాంగ్ మనకన్నా సమ్టైమ్స్ సమ్టైమ్స్ కాదు ఆల్మోస్ట్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ మనం క్యాలిక్యులేషన్స్ కన్నా కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి ఫాస్ట్గా ఉంటాయి సో వాళ్ళు యూజ్ చేసేది కరెక్ట్గా ఉండదు అని చెప్పడం తప్పు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మ్యాపింగ్ ఇన్ ప్రైమరీ మ్యాథమెటిక్స్ కరిక్యులమ్ ఈస్ ప్రైమరీ లెవెల్లో మ్యాథ్స్ కరీకులంలో మ్యాపింగ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి పర్పస్ ఏంటి అని అన్నాడు టు ప్రమోట్ స్పెషల్ థింకింగ్ పిల్లల్లో స్పెషల్ థింకింగ్ని డెవలప్ చేసుకోవడం కో చేయడం కోసమా టు ప్రమోట్ ద ప్రొఫోషనల్ రీజనింగ్ పిల్లల్లో రీజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసమా టు మేక్ సబ్జెక్ట్ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ని పిల్లలకి ఈజీగా ఇంట్రెస్టింగ్గా మార్చడం కోసం మనం మ్యాపింగ్ యూజ్ చేస్తామా లేదంటే టు బ్రేక్ ద మొనటని ఆఫ్ నంబర్స్ సో ఇక్కడ మ్యాపింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు ఏఎన్సి ఏఎండ్ ఏ అండ్ బి సో కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏదైనా టూ ఆప్షన్స్ ది బెస్ట్ ఆన్సర్స్ అని అర్థం సో ఇక్కడ ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో స్పేషల్ థింకింగ్ని ప్రమోట్ చేయడం కోసం అండ్ పిల్లల్లో ప్రపోషనల్ రీజింగ్ రీజనింగ్ని ప్రమోట్ చేయడం కోసం మనం మ్యాపింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఏ అండ్ బి ఆప్షన్ త్రీ ఈజీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీఎల్ఎమ్స్ క్యాన్ బి యూజ్ టు షో టూ రెక్టాంగిల్స్ ఆఫ్ డిఫరెంట్ డైమెన్షన్స్ కెన్ హ్యావ్ సేమ్ ఏరియా వితౌట్ యూజింగ్ ద ఫార్ములా ఇప్పుడు టూ రెక్టాంగిల్స్ కనుక మనం కన్సిడర్ చేసామనుకోండి ఆ టూ రెక్టాంగిల్స్ కూడా టూ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాయి ఈ రెండింటి యొక్క లెంత్ ఇంకా బ్రెత్ మొత్తం కూడా డిఫరెంట్గా ఉంది సో డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా ఏరియా సేమ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని పిల్లలకి చెప్పడం కోసం ఫార్ములా యూజ్ చేయకుండా వితౌట్ యూజింగ్ ఫామ్లా మనం ఏమి యూజ్ చేసి చెప్పొచ్చు స్కేల్ గ్రాఫ్ పేపర్ థ్రెడ్ అండ్ టైల్స్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ లెంత్ వచ్చేసి సిక్స్ ఉంది బ్రెత్ వచ్చేసి ఫోర్ ఉంది సో ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుంది లెంత్ ఇంటూ బ్రెత్ దట్ ఈస్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఇక్కడ కనుక ఈ రెక్టాంగిల్ అబ్జర్వ్ చేస్తే లెంగ్త్ ఎయిట్ ఉంది అని అనుకుందాం బ్రెత్ వచ్చేసి త్రీ ఉంది అని అనుకుందాం సో ఎయిట్ ఇంటూ త్రీ ఏమవుతుంది మళ్ళీ ట్వంటీ ఫోరే కదా సో డైమెన్షన్స్ సేమ్ అయినప్పటికీ ఐ మీన్ డైమెన్షన్స్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా మనం ఏరియా అనేది సేమ్ ఉండొచ్చు అనే కాన్సెప్ట్ని చెప్పడం కోసం ఏం వాడచ్చు స్కేల్ గ్రాఫ్ పేపర్ థ్రెడ్ టైల్స్ థ్రెడ్ ఇంకా స్కేల్ యూజ్ చేసి మనం ఏరియాని చెప్పలేము ఏరియా స్కేల్ ఇంకా థ్రెడ్ దేనికి యూజ్ చేయొచ్చు పెరిమీటర్ అనే కాన్సెప్ట్ని టీచ్ చేయడం కోసం యూజ్ చేయొచ్చు ఏరియా కోసం ఏవేవి యూజ్ చేయొచ్చు గ్రాఫ్ పేపర్ అండ్ టైల్స్ ఒక గ్రాఫ్ పేపర్ పైన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ సిక్స్ బాక్సెస్ తీసుకోండి ఇక్కడ ఫోర్ బాక్సెస్ తీసుకోండి ఇంకొక దాంట్లో ఎయిట్ తీసుకోండి ఇక్కడ త్రీ తీసుకోండి సో ఇలా గ్రాఫ్ పేపర్ యూజ్ చేసి చెప్పొచ్చు ఇంకొక టైల్స్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది బి అండ్ డి సో ఆప్షన్ టూ ఈజీ కరెక్ట్ ఆన్సర్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మేకింగ్ లెసన్ ప్లాన్ వైల్ టీచింగ్ మ్యాథ్స్ టు ది ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ మనం ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్కి మ్యాథ్స్ ఎప్పుడైతే టీచ్ చేస్తామో ఆ మ్యాథ్స్ టీచ్ చేయడానికి ఏదైతే లెసన్ ప్లాన్ ఉంటామో ఆ లెసన్ ప్లాన్ వేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిది అని అన్నాడు ఫాలోయింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ యొక్క సీక్వెన్స్ని ఫాలో అవ్వడమా ప్రజెంటింగ్ మ్యాథ్స్ కాన్సెప్ట్ ఇన్ స్ట్రక్చర్డ్ మేనర్ ఒక కరెక్ట్ వేలో ఒక స్టెప్ బై స్టెప్డ్ స్ట్రక్చర్డ్ మేనర్లో మ్యాథ్స్ కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయడమా లేదంటే ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ టు స్టూడెంట్స్ టు అలౌ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కాన్సెప్ట్స్ పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు కాన్సెప్ట్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడంలో ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయాలా ప్రొవైడ్ చేయాలా లేదంటే రైటింగ్ యాక్టివిటీస్ అండ్ క్వశ్చన్స్ ఫర్ రిఫరెన్స్ రిఫరెన్స్ కోసం పిల్లలకి చెప్పేటప్పుడు క్వశ్చన్స్ని రాసుకొని పెట్టుకోవడం లేదంటే యాక్టివిటీస్ని రాసుకోవడమా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీకు పెడగాజీలో ఆపర్చునిటీస్ అనేవ్వడం కనిపిస్తే అదే మనకు కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ టెక్స్ట్ బుక్ యొక్క సీక్వెన్స్ని ఫాలో అవ్వడం కానివ్వండి కాన్సెప్ట్స్ని స్ట్రక్చర్డ్ మేనర్లో ప్రొవైడ్ చేయడం కానివ్వండి రిఫరెన్స్ కోసం క్వశ్చన్స్ని రాసుకొని పెట్టుకోవడం ఇవి ఏవి కూడా కరెక్ట్ కాదు లెసన్ ప్లాన్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిది సిన్స్ ఇప్పుడు మనం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లోకి వచ్చాము పిల్లల పిల్లల పైన చైల్డ్ సెంటర్డ్ పైన మనం మొత్తం కూడా ఫోకస్ చేస్తాం సో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళంతలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా నాలెడ్జ్ని ఐ మీన్ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి సో ఇక్కడ ఆప్షన్ త్రీ ఈజ్ సీజీ కరెక్ట్ ఆన్సర్ సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ అ ఫీచర్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది ఒక కన్స్ట్రక్టివిస్ట్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ యొక్క ఫీచర్ కాదు అని అన్నాడు ద రోల్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ ఇన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ గివెన్ డ్యూ అటెన్షన్ మనం క్లాస్ రూమ్లో ఏదైతే లాంగ్వేజ్ వాడతామో ఏదైతే డైలాగ్స్ వాడుతూ ఉంటామో అది మ్యాథమెటిక్స్ నేర్చుకోవడంలో రోల్ అనేది ప్లే చేస్తుంది నెక్స్ట్ టీచర్ అక్నాలెజెస్ దట్ స్టూడెంట్ మే కన్స్ట్రక్ట్ మల్టిపుల్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ గివెన్ ఇంటరాక్షన్ మనం పిల్లలతోటి ఏదైతే ఇంటరాక్ట్ అవుతూ ఉంటామో ఏదైతే ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటామో దాంట్లో నుంచి పిల్లలు మల్టిపుల్ అండర్స్టాండింగ్స్ అనేవి చేసుకుంటారు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు నాలెడ్జ్ని అని చెప్పడం ఆప్షన్ బి ఆబ్జెక్టివ్ టైప్ ఐటమ్స్ ఆర్ యూస్డ్ యాజ్ ప్రైమరీ మీన్స్ ఆఫ్ అసెస్మెంట్ మనం పిల్లల్ని అసెస్ చేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఎంత నేర్చుకున్నారు అన్నది అసెస్ చేసేటప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ ఐటమ్స్ యూజ్ చేయాలి అని చెప్పడం ఆప్షన్స్ ఈ కనెక్షన్స్ బిట్వీన్ మ్యాథ్స్ అండ్ అదర్ కరిక్యులర్ ఏరియాస్ ఆర్ హైలైటెడ్ మ్యాథ్స్ కరికులమ్కి వేరే సబ్జెక్ట్ కరికులంకి కనెక్షన్స్ చేయడమా సో ఒక కన్స్ట్రక్టివిస్ట్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ టైప్ అనేది మనం యూజ్ చేయం ఓకే ఆబ్జెక్టివ్ టైప్ మనకు ఎక్కడ యూజ్ అవుతుంది వచ్చిన ఆన్సర్ అనేది కరెక్టా రాగా అనేది వెరిఫై చేసుకోవడం కోసం ఆబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ టైప్స్ అనేది హెల్ప్ అవుతుంది కానీ మొత్తం పిల్లల్ని అసెస్ చేయడం కోసం వాళ్ళు ఎంత నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు అన్నది కన్స్ట్రక్ట్ చేయడం తెలుసుకోవడం కోసం ఆబ్జెక్టివ్ టైప్ మనం యూస్ చేయము వేరే చాలా మెథడ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ ఆప్షన్ సి అనేది ఒక కన్స్ట్రక్టివిస్ట్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ యొక్క ఫీచర్ కాదు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడంలో ఏది ఒక కరెక్ట్ స్టేట్మెంట్ కాదు కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో అని అన్నాడు అబిలిటీ టు పర్ఫామ్ ఎక్సల్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఇన్ ఎట్ నేను మ్యాథ్స్లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నానంటే అది నాకు ఇన్నెట్ అబిలిటీ స్వతహాగా పుట్టుకతో వచ్చింది అని చెప్పడం ఆప్షన్ ఏ టీచర్స్ బిలీవ్స్ అబౌట్ లర్నర్స్ హ్యావ్ పవర్ఫుల్ ఇంపాక్ట్ ఆన్ లర్నింగ్ అవుట్కమ్స్ ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నారు ఆ స్టూడెంట్ పైన మీరు నమ్మకం ఉంచండి లైక్ ఇతను పర్ఫామ్ చేయగలుగుతాడు చదవగలుగుతాడు నేర్పిస్తే కరెక్ట్ వేలో చెప్తే అని మీరు నమ్మినట్లయితే అతని అవుట్కమ్స్లో అతని ఎఫర్ట్స్లో చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అంటే మీరు అతని నమ్ముతున్నారు అని స్టూడెంట్కి కనుక తెలిసినట్టయితే అతని ఎఫర్ట్స్ కానివ్వండి అతని పర్ఫార్మెన్స్లో కానీ డిఫరెన్స్ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది సి వచ్చేసి స్టూడెంట్స్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఇంపాక్ట్స్ దర్ పర్ఫార్మెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ పిల్లల సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో కొంతమంది పిల్లలకి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉండరు ఇంకా కొంతమంది పిల్లలకి ఎకనామిక్ పరంగా ఫెసిలిటీస్ పరంగా ప్రాపర్గా ఉండవు సో అలాంటివి ఇంపాక్ట్ అనేది చేస్తుంది అని చెప్పడం ఆప్షన్స్ సి స్కూల్స్ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్యాన్ ఇంపాక్ట్ ద చైల్డ్స్ పర్ఫార్మెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్లో ఏదైతే లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి ఆ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది పిల్లల లెర్నింగ్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పడం ఆప్షన్ డి స్కూల్లో యూజ్ చేసే లాంగ్వేజ్ పిల్లల సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ టీచర్స్ బిలీఫ్ ఈ మూడు కూడా చైల్డ్ పైన ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఈ అబిలిటీ టు పర్ఫామ్ అండ్ ఎక్సల్ ఇన్ మ్యాథమెటిక్స్ అనేది ఇన్నేట్ అబిలిటీ అని చెప్పడం రాంగ్ సో ఆప్షన్ ఈజీ కరెక్ట్ ఆన్సర్ మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆఫ్టర్ టీచింగ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ నంబర్స్ అ టీచర్ గేవ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ టు సాల్వ్ టేక్ టు డిజిట్స్ సే త్రీ అండ్ ఫైవ్ మేక్ ఫోర్ డిజిట్ నంబర్ యూజింగ్ బోత్ డిజిట్స్ ఈక్వల్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ యూర్ ఆన్సర్ యూనిక్ సో ఒక టీచర్ పిల్లలకి ప్లేస్ వాల్యూ అనే కాన్సెప్ట్ని టీచ్ చేసింది టీచ్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ ఇచ్చింది పిల్లలకి ఆ క్వశ్చన్ ఏంటి అంటే త్రీ అండ్ ఫైవ్ యూజ్ చేసి ఫోర్ డిజిట్ నంబర్స్ని రెండు క్రియేట్ చేయండి ఆర్ఎల్స్ ఇష్టం అని క్రియేట్ చేయండి అని చెప్పారు సో ఇప్పుడు త్రీ అండ్ ఫైవ్ యూజ్ చేసి మనం నంబర్ ఏమేమి క్రియేట్ చేయొచ్చు చెప్పు సచ్ దట్ మనం యూజ్ చేయడం కూడా ఎలా ఉండాలి ప్రతి నెంబర్ కూడా ఈక్వల్ నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాలి లైక్ త్రీ త్రీ ఫైవ్ ఫైవ్ ఇంకొక నెంబర్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏంటి రాయొచ్చు ఫైవ్ ఫైవ్ త్రీ త్రీ ఇంకా ఏం రాయొచ్చు త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇంకా ఏం రాయొచ్చు ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ సో టూ డిజిట్స్ని యూజ్ చేసి ఆ టూ డిజిట్స్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేస్తున్నాం ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ వస్తుందిగా యూనిక్ వస్తుందిగా అందరూ సేమ్ చెప్పరు కదా సో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి సంబంధించి కింది ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అండ్ గివ్స్ ఆపర్చునిటీస్ టు స్టూడెంట్స్ టు అనలైజ్ అండ్ క్రిటిక్ ఈచ్ అదర్స్ రెస్పాన్సర్ సో ఏదైతే క్వశ్చన్ టీచర్ ఇచ్చారో అది ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అండ్ ఎట్ ద సేమ్ టైం పిల్లలకి ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేస్తుంది వేరే వాళ్ళ ఆన్సర్స్ మన ఆన్సర్స్ అనలైజ్ చేసుకోవడం కానివ్వండి కంపేర్ చేసుకోవడం కానివ్వండి సో ఇలా నేర్చుకోవడంలో ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేస్తుంది ఆప్షన్ బి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఇది ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చనా సారీ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చనా క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్ అంటే ఏంటి ఐదర్ ఎస్ ఆర్ నో అని చెప్తాం లేదంటే ఫాల్స్ ఆర్ ట్రూ అని చెప్తాం ఇది క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ వన్ వర్డ్లో ఆన్సర్ అనేది అయిపోతుంది ఇక్కడ క్లోజ్ రెండెడ్ క్వశ్చనా కాదు సో ఆప్షన్ బిఈస్ రాంగ్ నెక్స్ట్ మల్టిపుల్ రెస్పాన్స్ టు క్వశ్చన్స్ షుడ్ బి డిస్కరేజ్డ్ పిల్లలు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారో వాటిని డిస్కరేజ్ చేయాలి అని చెప్పడం ఆప్షన్ సి నెక్స్ట్ ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటెక్చువల్ క్వశ్చన్స్ ఇది క్వశ్చన్ ఏదైతే అడిగారో అది కాంటెక్చువల్ క్వశ్చన్ అని చెప్పడం ఆప్షన్ డి సో ఇక్కడ కిందిసిన ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ టీచర్ ఏదైతే క్వశ్చన్ అడిగారో అది ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అండ్ అక్కడ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేస్తుంది సో ఆప్షన్ ఈజీ కరెక్ట్ ఆన్సర్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ అగ్రిమెంట్ విత్ కన్స్ట్రక్టివిస్ట్ వ్యూ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది కన్స్ట్రక్టివిస్ట్కి సంబంధించి ఒక కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నాడు మ్యాథ్స్ ఈజ్ అబౌట్ లర్నింగ్ ఫ్యాక్ట్స్ మ్యాథ్స్ అనేది మొత్తం కూడా ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం లేదంటే మ్యాథమెటిషియన్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిస్కవర్ ద ట్రూత్స్ ఏదైతే నిజాలు ఉన్నాయో వాటిని డిస్కవర్ చేయడం కోసం మ్యాథమెటిక్స్ మ్యాథమెటిషియన్స్ అవసరం అని చెప్పడం ఆప్షన్ బి మ్యాథమెటిక్స్ ఈజ్ ఎంటైర్లీ ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్ మొత్తం కూడా ఆబ్జెక్టివే అని చెప్పడం ఆప్షన్ సి విజువలైజేషన్ ఈజ్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సో మ్యాథమెటిక్స్ మొత్తం ఆబ్జెక్టివ్ అని చెప్పడం లేదంటే నిజాలని డిస్కవర్ చేయడం కోసం మ్యాథమెటిషియన్స్ అవసరం ఉంది అని చెప్పడం లేదంటే మ్యాథమెటిక్స్ మొత్తం కూడా ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడం ఇవన్నీ కూడా రాంగ్ స్టేట్మెంట్స్ సో ఒక కన్స్ట్రక్టివిస్ట్ వ్యూలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో మ్యాథమెటిక్స్ని సాల్వ్ చేసేటప్పుడు విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ప్రాబ్లమ్కి ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి ఏ ఫార్మ్లో అప్లై చేయాలి ఏ మెథడ్ యూస్ చేయాలి సో విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆప్షన్ డి ఈజీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ టు అండర్ అచీవ్మెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో కొంతమంది పిల్లలు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతారు సో దానికి రీజన్ ఏంటి జెండరా సోషో కల్చరల్ బ్యాక్గ్రౌండా నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్సా ఇన్నేటబిలిటీ ఆఫ్ పర్సనా సో అండర్ అచీవ్మెంట్ అంటే సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు అంటే జెండరో లేదంటే ఇన్నే ఆఫ్ ద పర్సనో జెండర్ అనేది నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు అన్నది డిసైడ్ చేయదు నీలో ఎంత అబిలిటీ ఉన్న ఉన్నది అన్నది కూడా డిసైడ్ చేయదు ప్రాపర్ టీచర్ ప్రాపర్ గైడెన్స్ కనుక దొరికినట్లయితే మ్యాథ్స్లో పర్ఫార్మెన్స్ అనేది పెంచవచ్చు నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కూడా కాదు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లైక్ నీ పేరెంట్స్ కొంతమంది ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఎడ్యుకేటెడ్ కాకపోతుండొచ్చు సో ఆ సిచ్యువేషన్స్లో నువ్వు ఇంట్లో ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరిని డౌట్స్ అడుగుతావు సో అక్కడ కొంచెంలో కాకపోయినా కొంచెమైనా సరే అది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది సో సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అనేది రైట్ ఆన్సర్ మేబీ నువ్వు వేరే లాంగ్వేజ్ నుంచి అయి ఉండొచ్చు మే మేబీ నువ్వు వేరే కల్చర్ నుంచి ఉండొచ్చు నువ్వు ఇంట్లో మాట్లాడే లాంగ్వేజ్ వేరే అయి ఉండొచ్చు క్లాస్ రూమ్లో వాడే లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వేరే అయి ఉండొచ్చు సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది సో సోషయో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాపెనింగ్స్ ఇన్ క్లాస్ రూమ్ ఈజ్ అండ్ యాక్టివిటీ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది యాక్టివిటీకి సంబంధించింది అని అన్నాడు టీచర్ ఎక్స్ప్లెయినింగ్ హౌ టు డూ సమ్స్ సమ్స్ని ఎలా చేయాలి అన్నది టీచర్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో అది యాక్టివిటీయా లేదంటే చిల్డ్రన్ రిసైటింగ్ కౌంటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైమ్స్ రైమ్స్ రూపంలో కౌంటింగ్స్ని రిసైడ్ చేయడం లైక్ ప్రాక్టీస్ చేయడం లేదంటే చిల్డ్రన్ కాపింగ్ ఫ్రమ్ బ్లాక్ బోర్డ్ బ్లాక్ బోర్డ్ నుంచి పిల్లలు ఏదైతే కాపీ చేస్తుంటారో అదొక యాక్టివిటీయా లేదంటే చిల్డ్రన్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ పిల్లల ఎక్స్ప్లోరేషన్లో కనుక మనం ఎంగేజ్ చేసినట్లయితే అది యాక్టివిటీ కిందకి వస్తుందా ఎలా సమ్స్ చేయాలని చెప్పడం కానివ్వండి కౌంటింగ్ని ప్రాక్టీస్ చేయడం కానివ్వండి బోర్డ్ మీద నుంచి రాసుకోవడం కానివ్వండి ఇవేవి కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాదు ఐ మీన్ యాక్టివిటీ కిందకి రాదు పిల్లల ఎక్స్ప్లోరేషన్ కనుక ఎక్స్ప్లోర్ కనుక చేస్తున్నట్లయితే అది ఒక యాక్టివిటీ కిందకి వస్తుంది ఆప్షన్ డి ఈజీ కరెక్ట్ ఆన్సర్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ డెవలప్డ్ మ్యాథమెటిక్స్లో లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఉన్నాయి లైక్ ఫర్ సపోజ్ థర్డ్ క్లాస్ తీసుకోండి థర్డ్ క్లాస్లో పిల్లలకి బేసిక్ అడిషన్ సప్రాక్షన్ మల్టిప్లికేషన్ రావాలి అని ఒక లర్నింగ్ అవుట్కమ్స్ అనేది పెడతాం ఈ పర్టికులర్ స్టాండర్డ్కి ఇవి ఇవి వచ్చి ఉండాలి పిల్లలకి అని పెడతాం సో ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడిగాడు లర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ డెవలప్డ్ దేన్ని బేస్ చేసుకొని ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది డెవలప్ చేశారు సచ్ దట్ చిల్డ్రన్ మేబీ టోల్డ్ స్మాల్ స్టెప్స్ ఫర్ క్యాలిక్యులేషన్స్ పిల్లలు స్మాల్ స్టె క్యాల్కులేషన్స్ చేయడంలో ఎలాంటి స్టెప్స్ యూస్ చేయాలి అని చెప్పడం కోసమా లేదంటే టు ఇంక్రీజ్ ద అచీవ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ వేరియస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ పిల్లల అచీవ్మెంట్ని పెంచడం కోసం మనం లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది పెడతామా లేదంటే టు డిఫైన్ క్లాస్ వైజ్ కాంపిటెన్సెస్ అండ్ స్కిల్స్ టు బి అచీవ్ బై ద చిల్డ్రన్ ఈ పర్టిక్యులర్ క్లాస్లో సో ఏం సో స్కిల్స్ డెవలప్ అవ్వాలి పిల్లల్లో అని చెప్పడం కోసం మనం లర్నింగ్ అవుట్కమ్స్ని డెవలప్ చేస్తామా లేదంటే టు ప్రిపేర్ చిల్డ్రన్ ఫర్ ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ ఇయర్లీ ఏవైతే ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయో వాటిని వాటి కోసం పిల్లల్ని ప్రిపేర్ చేయడం కోసం మనం లర్నింగ్ అవుట్కమ్స్ అనేది డెవలప్ చేస్తామా వెరీ సింపుల్ టు డిఫైన్ ద క్లాస్ వైజ్ కాంపిటెన్సెస్ అండ్ స్కిల్స్ టు బీ అచీవ్ బై ది చిల్డ్రన్ సో ఈ క్లాస్ పిల్లలు సో ఎంచో స్కిల్స్ నేర్చుకోవాలి సో దీనికోసం మనం లర్నింగ్ అవుట్కమ్స్ అనేది డెవలప్ చేస్తాం దాన్ని బేస్ చేసుకునే లర్నింగ్ అవుట్కమ్స్ అనేది ప్రిపేర్ చేస్తాం మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు టీచ్ పైథోగరస్ తీరం ఆ టీచర్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ అ షీట్ ఆన్ విచ్ ఫోర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ విత్ డ్రాన్ అండ్ యాజ్ అ చైల్డ్ టు ఫైన్ ద రిలేషన్ బిట్వీన్ ది సైడ్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ సో ఒక టీచర్ పైథోగరస్ టీ తీరంని టీచ్ చేసేటప్పుడు ఏం చేసింది అంటే ఒక వైట్ పేపర్లో ఫోర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని డ్రా చేసి ఇచ్చింది డ్రా చేసి ఇచ్చి నువ్వు ఈ ఫోర్ డై డయాగ్రామ్స్ని ఆల్స్ ఫోర్ ఫిగర్స్ని అబ్జర్వ్ చేస్తే నీకు ఏమైనా రిలేషన్ తెలుస్తుందా ఈ సైడ్స్ ట్రాంగిల్స్ యొక్క సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్స్కి సంబంధించి ఏదైనా రిలేషన్ అనేది నీకు తెలుస్తుందా అని అడిగారు సో ఏదైతే టీచర్ మెథడ్ యూజ్ చేస్తారో అదేం మెథడ్ ఇండక్టివ్ మెథడే డిడక్టివ్ మెథడా లెక్చర్ మెథడా ల్యాబొరేటరీ మెథడా టీచర్ లబ్ లెక్చర్ అనేది ఇవ్వట్లేదు సో ఆప్షన్స్ ఈ కాదు లాబరేటరీ కూడా కాదు ఇండక్టివ్ మెథడ్ డిడక్టివ్ మెథడ్ డిడక్టివ్ మెథడ్లో ఏం చేస్తాం డైరెక్ట్ డెఫినేషన్ ఇచ్చి ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తాం కానీ టీచర్ అక్కడ అలా చేస్తున్నారా లేదు ఒక షీట్ ఇచ్చి ఒక డయాగ్రామ్స్ ఇచ్చి దానికి సంబంధించి నీకేమైనా తెలుస్తుందా అని చెప్పి పిల్లలకి తెలిసిన నాలెడ్జ్ నుంచి రూల్ వైపు వెళ్తుంది సో ఎగ్జాంపుల్స్ నుంచి రూల్ వైపు వెళ్తుంది నోన్ టు అన్నోన్ వెళ్తుంది సో ఇక్కడ ఇదేం మెథడ్ ఇండక్టివ్ మెథడ్ ఇఫ్ ఇన్ కేస్ ఇదే క్వశ్చన్లో టీచర్ డైరెక్ట్ డెఫినేషన్ ఇచ్చి ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ కనుక ఇచ్చినట్లయితే అది డిడక్టివ్ మెథడ్ కిందకి వస్తుంది కానీ టీచర్ అక్కడ అలా చేయలేదు ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ తర్వాత రూల్ వైపు వెళ్తుంది సో అదేంటిది ఇండక్టివ్ మెథడ్ ఆప్షన్ ఈజీ కరెక్ట్ ఆన్సర్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ నేచర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ యొక్క నేచర్కి సంబంధించి ఏది ఒక కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అని అన్నాడు ఆబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్ హైరారికల్ ఇన్ నేచర్ లాజికల్ ఇన్ నేచర్ కాన్క్రీట్ ఇన్ నేచర్ లాస్ట్ క్లాస్లో మ్యాథమెటిక్స్ యొక్క నేచర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం మ్యాథమెటిక్స్ అనేది ఆబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్ మొత్తం కూడా మనం మైండ్లోనే మ్యాక్సిమమ్ ఆఫ్ థింగ్స్ చేస్తూ ఉంటాం థింకింగ్ అయి ఉండొచ్చు రీజనింగ్ అయిండొచ్చు ఇమాజినేషన్ అయి ఉండొచ్చు విజువలైజేషన్ అయి ఉండొచ్చు ఇదంతా ఏంటి క్ట్ నెస్ కదా సో ఇది అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్ హైరారికల్ ఇన్ నేచర్ మ్యాథమెటిక్స్లో ఒక్కో కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది సో అది హైరారికల్ ఇన్ నేచర్ లాజికల్ ఇన్ నేచర్ మీరు ఏ ప్రాబ్లం సాల్వ్ చేసినా కూడా అందులో ఏదో ఒక లాజిక్ అనేది ఉంటుంది సో మ్యాథమెటిక్ సంబంధించి ఏది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ కాన్క్రీట్ ఇన్ నేచర్ సో ఆప్షన్ డి ఈజీ కరెక్ట్ ఆన్సర్ మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ మ్యాథమెటిక్స్ కారిక్యులం యాజ్ పర్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారంగా కిందించిన ఫోర్ ఆప్షన్స్లో ఏది ప్రైమరీ లెవెల్లో ఉండే టాపిక్ కాదు అన్నాడు టెసలేషన్ ఆ సిమెట్రీయా ప్యాటర్న్సా రేషియో టెసిలేషన్స్ అనే కాన్సెప్ట్ పిల్లలకి ప్రైమరీ లెవెల్లో ఉంటుంది సిమెట్రీ కూడా ఉంటుంది ప్యాటర్న్స్ కూడా ఉంటుంది సో ఏది ఉండదు రేషియో అనే కాన్సెప్ట్ ప్రైమరీ లెవెల్లో ఉండదు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారంగా సో ఆప్షన్ డీ ఈజీ కరెక్ట్ ఆన్సర్ మన నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు వ్యాన్ హీల్స్ ఎట్ విచ్ లెవెల్ ఆఫ్ జియోమెట్రిక్ థింకింగ్ క్యాన్ చిల్డ్రన్ అసెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ షేప్స్ టుగెదర్ ఇప్పుడు ఫ్యూ షేప్స్ అనేవి పిల్లల దగ్గర ఉన్నాయి ఆ షేప్స్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని పిల్లలు దాన్ని రికగ్నైజ్ చేస్తున్నారు లేదంటే దాన్ని అసెస్ చేస్తున్నారు సో ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని పిల్లలు షేప్స్ గురించి మాట్లాడుతున్నారంటే అదేంటిది ఏ లెవెల్లో ఉన్నారు రిగోరా ఇన్ఫార్మల్ డిడక్షన్ విజువలైజేషనా అనాలిసిసా వెరీ సింపుల్ ఆన్సర్ అనాలిసిస్ అనాలిసిస్లోనే కదా ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని చైల్డ్ షేప్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో ఆప్షన్ డి దట్ ఈజ్ లెవెల్ వన్ అనాలిసిస్ ఈజీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ కాన్సెప్ట్ మ్యాప్స్ కాన్సెప్ట్ మ్యాప్స్కి సంబంధించి ఏది ఒక కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అని అన్నాడు కాన్సెప్ట్ మ్యాప్స్ రిప్రజెంట్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కాన్సెప్ట్స్ అండ్ లింక్స్ కనెక్టింగ్ అండ్ లింక్స్ కనెక్టింగ్ దెమ్ సో కాన్సెప్ట్ మ్యాప్స్ ఇంటర్ కనెక్షన్ లైక్ కాన్సెప్ట్స్కి ఏదైతే మధ్యలో రిలేషన్ ఉంటుందో వాటి గురించి చెప్తుంది సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాప్స్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ బై టీచర్స్ ఓన్లీ మన కాన్సెప్ట్ కాన్సెప్ట్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరెవరు బిల్డ్ చేయొచ్చు కన్స్ట్రక్ట్ చేయొచ్చు అదే టీచర్స్ చేయొచ్చు లేదంటే లర్నర్స్ చేయొచ్చు కానీ ఇక్కడ ఏమన్నాడు ఓన్లీ టీచర్స్ అని అన్నాడు నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి కాన్సెప్ట్స్ మ్యాప్స్ ఆర్ హైరారికల్ ఇన్ నేచర్ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేవి హైరారికల్ ఇన్ నేచర్ ఒక కాన్సెప్ట్ నుంచి ఇంకో కాన్సెప్ట్కి కనెక్షన్స్ అనేవి ఉంటాయి సో అది కరెక్టే నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాప్ హెల్ప్స్ ఇన్ లింకింగ్ ద ప్రయర్ నాలెడ్జ్ టు ద న్యూ ఇన్స్ట్రక్షన్ సో మనకి ఏదైతే ఆల్రెడీ నాలెడ్జ్ ఉందో అది కొత్త కాన్సెప్ట్ని నేర్చుకోవడంలో హెల్ప్ అవుతుంది అది కూడా కరెక్టే సో ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదు కాన్సెప్ట్ మ్యాప్స్కి సంబంధించి ఆప్షన్ బి కాన్సెప్ట్ మ్యాప్స్ యూజ్డ్ కాన్సెప్ట్ మ్యాప్స్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ బై టీచర్స్ ఓన్లీ టీచర్స్ మాత్రమే కాన్సెప్ట్ మ్యాప్స్ని బిల్డ్ చేయాలి కన్స్ట్రక్ట్ చేయాలి అని అన్నాడు సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సో ఇవి మ్యాథ్స్ పెడోకాలజీకి సంబంధించి ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్ సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఎయిటీన్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ చేయగలిగారు అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్